ఎవరో అవతారుల గారి అమ్మాయిట. మనిద్దరి చేత బొమ్మల పెళ్లి ఆట ఆడించే శాస్త్రోక్తంగా 7 అడుగులు వేయించిందట. ఆశ్చర్యంగా ఉందే. చిన్నగా నవ్వాడు కిరణ్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఇది డాడీ కంటపడింది. అక్కడి నుంచే కేక పెట్టారట. ఆయన కోపంతో అందరికీ పరిచయమే కాబోలు, అంతా పారిపోయారు. మీరు అలాగే చూస్తూ మిగిలిపోయారట. చెయ్యెత్తి చూపింది. మరి నువ్వో? మీ చూపులో అప్పటికే ఈ ఆకర్షణ ఉండుంటుంది. ఇంకెక్కడికి వెళ్తాను? అబ్బా, గొప్ప సర్టిఫికెట్. పెద్దగా నవ్వాడు. ఆయనేమీ అనలేదు నన్ను. అప్పటికే మీకు ఇంగ్లీష్ పాండిత్యం ఉంది కాబోలు. ఆయన కేకలేయగానే ఇంగ్లీష్తో తిట్టారట. నౌకర్తో మీ మీదకు కుక్కను వదలమంటే ఉక్రోషంతో ఏడుస్తూ గేటు బయటకు వెళ్ళి నిలబడ్డారట. డాడీ చూస్తుండగానే మీ నాన్నగారు వచ్చి బుజ్జగించి తీసుకెళ్లారట. మళ్ళీ కనిపించలేదు మా డాడీకి మీరు. ఆయనకి ఇప్పుడు ఎలా తెలిసిందో, 4 రోజుల క్రితం మీ ఇంటికి వెళ్ళినప్పుడు డాడీ మీ నాన్నగారిని గుర్తుపట్టారట. కానీ ఆయన గుర్తుపట్టలేదేమో. కొద్దిసేపు ఆగి అన్నాడు కిరణ్. కళ్యాణి, మనది ఆ 7 అడుగుల అనుబంధమే కదూ. ఆ ప్రయత్నంగా ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు కిరణ్. అతని పెదవులు ఆమె చెక్కిల్ని వెచ్చగా తాకాయి. తీయని అనుభూతి ఆ కౌగిల్లో కరిగిపోతున్నట్టుంది. డాడీకి మన మీద ఇంత కోపం వస్తుందని, ఇలా ప్రవర్తిస్తానని నేను అనుకోలేదు. చిన్నగా అంది కొద్దిసేపటికి. మనం ఇక్కడుండటం ప్రమాదమేమో కిరణ్ బాబు. నాకు అదే అనిపిస్తోంది కళ్యాణి. మధ్యలో ఆపి అన్నాడు. నువ్వు మీల్స్ చేసి ఎన్ని రోజులైందో, మనం వెళ్ళేసరికి పొద్దుపోతుంది. మీల్స్ చేసి వెళ్దాం. కిరణ్ మాటలకు తలెత్తిందామె. డైనింగ్ హాల్ వైపు అడుగులు వేశారు. 9 గంటలు కావస్తోంది. ఈదురుగాలి ఎముకలు కొరుకుతున్నట్టుంది. వర్షం జోరుగా కురుస్తోంది. కారు దగ్గరకు వచ్చారు ఆ 2 ఇరువురు. కిరణ్ స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. అతని పక్కనే కూర్చుందామె. కొద్ది క్షణాల్లో కారు స్టార్ట్ అయింది. నల్లని తారు రోడ్డుపై చీకటిని చీల్చుకుంటూ కారు వర్షపు నీటిలో జారిపోతున్నట్లుంది. కొద్దిసేపటికే ఊరు దాటారు. అప్పుడప్పుడు ఎదురొచ్చే లారీలు తప్ప ఆ రోడ్డుపై మరే విధమైన ట్రాఫిక్ లేదేమో. ఆమె అతడి భుజంపై తలపెట్టి మౌనంగా రోడ్డు వంక చూస్తోంది. అతడు ఆమెను గమనించటమే లేదు. వెనుక కర్ణ కఠోరమైన హారన్, కళ్ళు జిగేలమనిపించే లైట్స్. కారు మరింత స్పీడ్ పుంజుకుంది. కిరణ్ బాబు, తల ఎత్తి అందామే కంగారుగా. ఈ వర్షపురాత్రిలో ఇంత స్పీడ్ చాలా ప్రమాదం. ఆ ఫూల్స్ని పోనీయకూడదు ముందు. అదే అనుకున్నా. కానీ వాళ్ళు ఫూల్స్ కాదు కళ్యాణి. ఆమె తల ఎత్తింది ఆశ్చర్యపడుతూ. అతనికి నుదుటి మీద చిరుచెమటలు పడుతున్నాయి. ముఖంలో గంభీర భావం, కళ్ళల్లో తీక్షణత. వాళ్ళు యాక్సిడెంట్ చేయాలని చూస్తున్నారు. అదే జరిగితే ఆ లారీ క్రింద కారులోనే సమాధి అవుతాం కళ్యాణి. అందుకే దూరంగా రోడ్డు దాటే ఎడ్లబండి కనిపించింది అతనికి. ఒకసారిగా బ్రేక్ వేశాడు. దాన్ని తప్పుకుని స్పీడ్ పికప్ చేయనే లేదు. లారీ వెనక నుండి గుద్దుకుంది. ఈ ఆకస్మిక పరిణామానికి ముందుకు పడబోయారు ఇద్దరు. భయంతో వెనుకకు చూసిందామె. అద్దాలు పగిలిపోయాయి. కారు వెనక పక్క పూర్తిగా నలిగిపోయింది. కిరణ్ స్టీరింగ్ వదలకుండా పట్టుకున్నాడు. అలాగే ముందుకు సాగింది కారు. అప్పటికి వారు ఏటిపాయపై బ్రిడ్జ్ మీద ఉన్నారు. ఎటూ తప్పుకునే అవకాశం కనిపించలేదు అతనికి. దూరంగా వంతెనకు అడ్డం పెట్టిన లారీ, కర్రలు పట్టుకున్న కొందరు వర్షంలో తడుస్తూ నిలబడి ఉన్నారు పెద్దగా మాట్లాడుతూ. కిరణ్ బాబు అరిచిందామే అతడి భుజం పట్టుకుని ఊపుతూ. మనని చంపాలని పన్నిన పన్నాగం కిరణ్. ముందుకొద్దు. అవును కళ్యాణి, బ్రేక్ నొక్కి అన్నాడు. ఆ లారీ బాగా వెనకపడింది. అయినా వెనుకకు వెళ్లే అవకాశం లేదు. ఒక చేత్తో పొదవి పట్టుకున్నాడు ఆమెను. ఇప్పుడు ఎలా? ప్రశ్నించింది ఆందోళనతో. మనం ఏం చేయాలి? వాళ్ళకు లొంగిపోతే? చిన్నగా అన్నాడు. ఎవరో తెలుసుకున్నాక మన ప్రయత్నం మనం చేయొచ్చు. వద్దు కిరణ్ బాబు, వాళ్ళకు దొరికిన తర్వాత మనల్ని ఏం చేస్తారో తెలియదుగా. ఒకవేళ డాడీనే ఈ పని చేయించుంటే? ఏడుస్తూ అందామే. నిన్ను ప్రాణాలతో వదులుతారా? అప్పుడు నేను మరో విధంగా చావాల్సిందేగా. అందుకని బ్రతికిన ఈ కొద్ది క్షణాలు కలిసే ఉందాం. జీవన మరణాల్లో మనం కలిసే ఉండాలనుకున్నాం. వాళ్లకు సరెండర్ కావద్దు కిరణ్. అతడు మాట్లాడలేదు. ఆమె అతడి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. కన్నీటి మధ్యలో నుండి ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళల్లో ఇందాకటి ఆందోళన లేదు. ఆలోచనలలో తొందరపాటు లేదు. ఇప్పుడు ఆమె ముఖంలో తెగుంపు చోటు చేసుకుంది. కళ్యాణి, జీవితాన్ని గురించి ఊహల కలల అలల్లో ఇంతకాలం విహరించిన మన మనసులు వాస్తవంలోకి అడుగుపెట్టి పెట్టకముందే
ఇంత చేదు అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చింది కదూ. అతడి కళ్ళ నుండి జారిన వేడి కన్నీటి బిందువులు ఆమె చేతి మీద పడుతున్నాయి. కళ్యాణి, చీకటి లాంటి ఈ వెలుగులో ఎన్ని రకాల నీడలో చూసావా? ఆదరణల అసూయలు, అహంకారాల ఆత్మీయతలు, దిగేదాకా లోతు తెలియని ఊబిగోతులు, కాలేదాకా తెలియని నివ్వురు కప్పిన నిప్పులు, కడలిలా పొంగే కన్నీటి స్రవంతిని ఆపుకోలేకపోతోందామె. ఉద్వేగంతో మాట్లాడే అతని మాటలు ఆద్యంతాలు లేని ఈ ప్రపంచాన్ని దూసుకుపోతున్నట్లున్నాయి. మన మనసులు కలిశాయి. అందరినీ కాదని ఒకరికొకరం దగ్గర కావాలనుకున్నాం. చివరికి మనం ఏం పొందాం, ఏం పోగొట్టుకున్నాం? ఆమె అతడి కన్నీరు తుడిచింది అప్రయత్నంగా. అమృతంతో తడిసిన చిరునవ్వు ఆమె పెదవులపై తొణికింది. మనం పోగొట్టుకునేది ఏదో ఒకరోజు పోయేదే కిరణ్, కానీ పొందేది ఎవరూ పొందలేని ఆత్మసంతృప్తి. కొద్ది క్షణాలు వారి కళ్ళు ఏవో మాట్లాడుకున్నట్లున్నాయి. వెనుక లారీ దగ్గరకు వస్తున్నట్లుంది. ఎదర దూరంగా ఉన్న వ్యక్తుల అరుపులు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. కిరణ్ స్విచ్ వేశాడు. కారు పైభాగం వెనుకకు ముడుచుకుంది. వర్షంలో తడిసిపోతున్నారు ఆ ఇరువురు. కారు వేగంగా ముందుకు సాగుతోంది. కళ్యాణి అతడి భుజాన్ని గట్టిగా పట్టుకుని ముందుకు చూస్తోంది. ముందు ఉన్న లారీ ఇంకొద్ది దూరంలో ఉండగానే కిరణ్ స్టీరింగ్ పూర్తిగా తిప్పాడు. కారు అడ్డం తిరిగి బ్రిడ్జ్ అంచుపై ఉన్న గోడకు తగలబోయింది. అదే సమయానికి వెనుక లారీ విసురుగా ఓ పక్క నుండి తాకింది కారును. ఎక్కడో పిడుగుపడ్డట్టయింది. గోడ విరుచుకుపడ్డ శబ్దం అందులో కలిసిపోయింది కాబోలు. అంతా విస్తుపోయి చూస్తున్నారు. అగాధమైన లోయలోకి కొండచర్య విరుచుకుపడ్డట్లు కారు నదిలో పడిపోయింది. అరుచుకుంటూ అంతా పరిగెత్తుకొచ్చారు. లారీలో మనిషి క్రిందకు దిగాడు. మూడు టార్చ్ లైట్స్ నదిలోకి తొంగి చూశాయి. వాటి కాంతి నీటి వరకు సరిగా పోనేలేదు. అగాధమై పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే అపార జలనిధి కారు చీకట్లో నల్లగా కనిపిస్తోంది. అన్నింటినీ తనలో కలుపుకున్నట్లు. ఇంకెందుకురా చూస్తారు, ఈపాటికే ఇద్దరు శవాలు మైల్ దూరం కొట్టుకుపోయి ఉంటాయి కారుతో పాటు. మరిప్పుడెలా? మనం ముందు ఇక్కడి నుంచి తప్పుకోవాలి. ఎవరు? నేనండి రంగదాసుని. రఘురామ్ గేట్ తీశాడు. నువ్వా ఇంత రాత్రి? మరేం లేదండి, లోపలికి రా, తడుస్తున్నాం. లైట్ చూపుతూ వరండాలోకి వచ్చాడు రఘురామ్. హాలు గుమ్మంలో నిలబడి ఆదుర్దాగా చూస్తోంది వసంత. కిరణ్ ఏమంటున్నాడు? చిన్నగా అడిగాడు. ఆయన విషయమేనండి. వస్తా, తలదించుకుని అన్నాడు. మీరు వచ్చేశాక మళ్ళీ భోజనం చేయలేదు. మధ్యాహ్నం రాజారావు గారితో పనుందని వెంటనే వచ్చేస్తామని చెప్పి వెళ్ళారు. కొద్దిసేపు ఆగి అన్నాడు. 12 వరకు ఎదురు చూశాం. ఆయన దగ్గర పనిచేసేవాడొకడు నాకు తెలుసు బాబు. మనిషి ఏమంత మంచోడు కాదని చెప్తుంటాడు. తన పనికి అడ్డం వస్తే దుర్మార్గానికైనా దిగే మనిషట. రఘురామ్ మాట్లాడలేదు, ఏదో ఆలోచిస్తున్నట్లున్నాడు. మీరు వస్తే తీసుకువెళ్దామని అనునయంగా అన్నాడు తల ఎత్తి. రఘురామ్ వసంత వంక చూశాడు. ఆమె కళ్ళు నీటితో మెరుస్తున్నాయి. అతన్ని చూసి కళ్ళు తుడుచుకుంది, ముఖం పక్కకు తిప్పుకుని. అతడు లేచి లోపలికి వెళ్ళాడు. ఆ రోజు మనం తొందరపడ్డామంటావు వసంత? లేదండి, ఆ పని సరైనదే. కానీ ఈ పరిస్థితిలో మనం ఊరుకుంటే వాడి బ్రతుకు ఏమైపోతుందోనని నా భయం. ఉద్వేగాన్ని అణుచుకుంటూ అంది. వాణ్ణి కళ్ళల్లో పెట్టుకుని పెంచాం. వాడి కర్మకి వాణ్ణి వదిలేందుకు కాదుగా. అవును వసంత, ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. నాకు మాత్రం అనిపించటం లేదు, వాడొక సక్రమైన మార్గానికి రావాలనేగా. ఇప్పుడేం చేద్దామంటారు? కొద్దిసేపు ఆగి అన్నాడు. వెళ్దాం, బయలుదేరు. అప్పటికి వర్షపు జోరు బాగా తగ్గింది. మేఘాలు విడిపోతున్నాయి. అక్కడక్కడ నక్షత్రాలు మసగ్గా కనిపిస్తున్నాయి. రఘురామ్ వసంత వచ్చి జీప్లో కూర్చున్నారు. రంగదాసు స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. రఘురామ్ అతన్నేమీ ప్రశ్నించలేదు. వసంత మనసు ఆవేదంతో నిండిపోతోంది. అది అతడు గమనించాడు కాబోలు. మౌనంగా ఊరుకున్నాడు ఆలోచిస్తూ. నది బ్రిడ్జ్ మధ్యలో కానిస్టేబుల్స్ కూర్చుని ఉన్నారు. రంగదాసు అటు చూసి కూడా ఆపకుండానే ముందుకు పోనిచ్చాడు. ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుంది వసంత అంది ఆ వైపు చూస్తూ. ఏదో పెద్దదిలాగే ఉందండి, గోడ కూడా పడిపోయింది. ఏ బండి గుద్దుకుని నదిలో పడిందో? రంగదాసు ముందుకు చూస్తూనే అన్నాడు. అంత అజాగ్రత్త ఏమిటో, ఎవరన్నా బ్రతికే అవకాశం ఉంటుందంటావా? రఘురామ్ అన్నాడు అభావంగా. ఇంకెక్కడి బ్రతకండి, గుణిగాడు రంగదాసు. బండిలో నుండి బయటకు రాగలరా? మధ్యలోనే గుండెలు పగిలిపోవు. ఏవో గత అనుభవాలను గుర్తు చేసుకుంటున్నట్లు అన్నాడు అతను. ఇద్దరూ విన్నా ఇంకేమీ అడగలేదు అతన్ని. రాజారావు భవంతి చేరుకునేసరికి 5 గంటలవుతోంది. తూర్పు దిక్కు ఇంకా వెలుగును చిలకరించినట్టు లేదు.
ఈ ఊళ్ళో మరిది ఉద్యోగం చేసేవాడు కదూ? అవును, ఒకసారి మనం వచ్చాం కూడా. ఈ రోడ్లోనే ఉండేవాడు అనుకుంటా. 20 సంవత్సరాలైనా పెద్ద మార్పు లేనట్టుంది అంటూనే జీప్ దిగి ముందుకు నడిచాడు. వసంత్ అతన్ని అనుసరించింది. ఎదురుగా కనిపించిన పోలీస్ జీప్ చూసి ఆశ్చర్యపడుతూ బాల్కనీ వైపు అడుగులు వేశారు. హాల్లో గందరగోళంగా ఉంది. ఏం జరిగింది? ఓ కానిస్టేబుల్ని అడిగాడు రఘురామ్. రాజారావు గారు ఓ బ్రూటల్ పని చేయించారు. అంటే మేము తెలుసుకోవచ్చా? ఫారెస్ట్ ఆఫీసర్ను యాక్సిడెంట్లో చంపడానికి డెకాయిట్స్తో చేయి కలిపాడట. ఆయన వెళ్లే కారులోనే ఈయన డాటర్ కూడా ఉన్నారట. ఆమెను మాత్రం సురక్షితంగా ఆయనకు చేర్చాలని ఒప్పందం. ఇప్పుడేం జరిగింది? ఉండబట్టలేక మధ్యలో అడిగింది వసంత. ఆమె తల తిరిగిపోతున్నట్టుంది. రఘురామ్ చేయి పట్టుకుని నిలబడింది. యాక్సిడెంట్ వీళ్ళనుకున్నట్టు జరగలేదు. వాళ్ళున్న కారు నదిలో పడిపోయింది. వెళ్ళిన 2 లారీలు తిరిగి రావడంతో చెక్పోస్ట్ వాళ్ళు అనుమానం వచ్చి మాకు ఇన్ఫామ్ చేశారు. తేలిగ్గానే తెర వెనుక ఉన్నది ఈయన అని తేలింది. తన ధోరణిలో చెప్తున్నాడు అతను. వసంత కన్నీరు కట్టలు తెంచుకుంది. రఘురామ్ పగిలే గుండెలను చిక్కబట్టుకుని ఆమెను పొదివి పట్టుకున్నాడు. అతడి కాళ్ళు చచ్చుబడినట్లున్నాయి. ముఖంలో దైన్యం ఆవరించింది. కళ్ళు ఎర్రబడ్డాయి. ఎంతసేపు వారి గుండెలు ఇలా కంపించి విలవిల్లాడిపోయాయో తెలియదు. హాల్లో రాజారావుకు బేడీలు వేస్తున్నట్టున్నారు. రఘురామ్ తేరుకుని ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. చూడు వసంత, జరిగిన దాని గురించి బాధపడటం కాదు మనం చేయాల్సింది. ఆమె కన్నీళ్లు తుడిచాడు. కిరణ్ కోసం మనం బాధపడుతున్నాం. రాజారావు సంగతి చూడు, చేతులారా కూతుర్నే చంపుకున్నాడు. సమాజంలో హంతకుడిగా నిరూపించబడుతున్నాడు. మనకంటే ఎంత దురదృష్టవంతుడు. ఆ మాటలు వసంత విన్నదో లేదో తెలియదు. కిరణ్ అర్ధాయుష్కుడు కాదండి, వాడు కులాసాగే ఉండుంటాడు. మాతృహృదయం ఆక్రోశిస్తోంది. హాల్లో సోఫాలో కూర్చోబెట్టాడు ఆమెను రఘురామ్. వారిని చూడగానే రాజారావు గుండె చెరువైంది. చేతుల్లో ముఖాన్ని దాచుకుని ఏడుస్తున్నాడు. అతడి గుండెల్లో పగలు రేపిన అభిజాత్యం ఆవిరై హరించుకుపోయిందేమో. నేను క్షమారవుడిని కాకపోయినా అడుగుతున్నాను, నన్ను క్షమించండి రఘురామ్, ఏడుస్తున్నా అంటూ రఘురామ్ చేతులు పట్టుకున్నాడు రాజారావు. కొద్ది నిమిషాలు అచేతనంగా నిలబడ్డాడు రఘురామ్. అతడు ఏమని ఆలోచించాడో తనను తాను సంభాళించుకుని ఇన్స్పెక్టర్తో అన్నాడు. మీరు రాజారావును అరెస్ట్ చేయడానికి వీల్లేదు ఇన్స్పెక్టర్, గంభీర స్వరం తెచ్చిపెట్టుకున్నాడు. ఇంతకు మీరు? కిరణ్ తండ్రిని తన గురించి చెప్పాడు. ఇది ఆత్మహత్య, దానికి యాక్సిడెంట్ అనే కలరిచ్చారు. మనసులోని బాధ ముఖంలో వ్యక్తం కాకూడదని వ్యర్థ ప్రయత్నం చేస్తున్నాడు. దానికి సంబంధించిన లెటర్ ఒకటి వారిద్దరూ రాసింది నా దగ్గరుంది. ఆశ్చర్యపడ్డాడు ఆ వ్యక్తి. రాజారావు తలదించుకున్నాడు అవమాన భారంతో కృంగిపోతూ. రాజారావు గారే ఒప్పుకున్నారు. మా దగ్గర కావలసిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆ స్థితిలో ఉన్న ఏ వ్యక్తైనా ఒప్పుకుంటాడు దానికే. అలాగే సాక్ష్యాలు ఆధారాలు ఏం వదిలేయండి. ఇంతకు ఆ లెటర్ ఏది? అది కమిషనర్కు అందజేస్తాం. సాయంత్రంలోగా అందజేయండి. అందాక ఈయన మా కస్టడీలోనే ఉండాలి. ఆ ఆధారం చాలకపోతే అప్పుడే అరెస్ట్ చేయొచ్చుగా మధ్యలోనే అన్నాడు. కావాలంటే నేను జామీన్ ఉంటాను. కొద్దిసేపు ఆలోచించి ఓ స్టేట్మెంట్పై సంతకం చేయించాడు ఇన్స్పెక్టర్. మీ మాట మీద వదిలిపెడుతున్నాం. సాయంత్రం 5 గంటల్లోపు ఆ లెటర్తో ఈయన్ను స్టేషన్లో హాజరుపరచాల్సిన బాధ్యత మీదే. అలాగే అతనికి కరచాలనం చేస్తూ అన్నాడు రఘురామ్. వారిని గుమ్మం వరకు పంపి వెనుతిరిగాడు కన్నీటితో. రాజారావు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. నన్ను విడిపించాలని ప్రయత్నించి మీ ఉదాత్తతని నిరూపించుకున్నారు, కానీ నేనందుకు యోగ్యుణ్ణి కాదని నా అంతరాత్మకు తెలియదా రఘురామ్ గారు? అభం శుభం తెలియని కిరణ్ కళ్యాణి నా దుర్మార్గానికి బలైపోయారు. స్వార్థబుద్ధితో మీ కొడుకును హత్య చేయించాను, కన్న కూతుర్ని చంపుకున్నా. భగవంతుడు విధించిన ఈ శిక్ష నాకు చాలదండి, నాకు నిష్కృతి లేదు. వసంత మనసులో రేగిన తుఫాను క్రమంగా తగ్గుతున్నట్లుంది. రాజారావు గారు తన చేతులు అతడి చేతుల్లో నుండి తీసుకుంటూ అన్నాడు. కావాలనే మీరు ఆ దుష్కార్యాన్ని చేయించిన పర్యవసాన అనుభవం ఒకటే అయిందిగా, ఈ బాధలో మీ పశ్చాత్తాపం, పైగా అరెస్ట్. మీ మీద ప్రతీకారం తీర్చుకుంటే మా కిరణ్ రాడుగా, అందుకే చూస్తూ ఉండలేకపోయాను. వసంత అతడికి దగ్గరగా వచ్చింది. ఇక వెళ్దాం పదండి. గుండెలు చీల్చుకు వచ్చాయి ఆ మాటలు. ఆమె కపోలాలపై నుండి జారిపోయే కన్నీటికి విచలితుడై చూశాడు రఘురామ్. విషాదం ఆమె మనసులో కరుడు కట్టుకుపోతున్నట్టుంది. నేనిచ్చే ఈ బరువు బాధని మోసుకుపోయేందుకే వచ్చారమ్మా. ఆమె కన్నీటిని చూస్తూ అన్నాడు.
ఆ రోజు మీ అంతట మీరు అడిగిన అందరితో ఆత్మీయతను పంచుకోలేకపోయినా దురదృష్టవంతుణ్ణి. కన్నీటిని కలిసి పంచుకుంటున్నాను. ఆమె మాట్లాడలేదు. ఆవేదనాభరితమైన అలలు మనసులో భూవెత్తున పొంగుతున్న దుఃఖాన్ని అదుపులో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుంది. కిరణ్ పాపపుణ్యాల నీడ సోకని వ్యక్తి రాజారావు గారు. ద్వేషం అనేదేమిటో పూర్తిగా తెలియదు. మాలిన్యం లేని కళ్ళలో కాలుష్యం లేని చిరునవ్వు ఒక్కటే వాడికి తెలుసు. ఈ మాతృమూర్తి తలపుల మలపులలో ఆ కిరణ్ చిరంజీవి. ఆ విశ్వాసాన్ని భగవంతుడు వంబు చేయడనే నమ్మకం. ఈమె పిచ్చిది కాకముందే ఆ ప్రయత్నం చేయాలిగా, వస్తాం. ఉద్వేగ మనస్కుడై కళ్ళు తుడుచుకుని బయటికి నడిచాడు రఘురామ్. అతడి చేతిని గట్టిగా పట్టుకుని అనుసరించింది వసంత. రంగదాస్ కళ్ళు ఆ ప్రయత్నంగా చెమర్చాయి. మళ్ళీ ముందెళ్ళి జీప్ స్టార్ట్ చేశాడు. అచేతనుడై నిలబడి చూసే రాజారావు వారు బయటకు వెళ్ళగానే బయటకు పరిగెత్తాడు. అప్పటికే జీప్ మలుపు తిరిగింది. గోపన్నను పిలిచి కారులో కూర్చున్నాడు. కారు స్టార్ట్ అయింది. తూర్పు దిక్కులో తెలుపు నలుపుల మేళవింపు జరుగుతోంది. నిర్మలమైన ఆకాశం చీకటికి వీడ్కోలు చెప్తున్నట్టుంది. పక్షుల కలరవాలు ప్రకృతిలో ప్రతిధ్వనిస్తున్నట్లున్నాయి. వారు ఆ బ్రిడ్జి చేరేసరికి తెల్లవారింది. యాక్సిడెంట్ జరిగిన చోట జీప్ ఆపాడు రంగదాస్. ఎర్ర జెండా ప్రమాదాన్ని సూచిస్తోంది. పోలీసులు రాళ్లు అడ్డం పెట్టి వెళ్ళిపోయినట్టున్నారు. వసంత దిగలేదు. ఒక్కసారి అటు చూసి చేతులతో ముఖాన్ని కప్పుకుని దుఃఖాన్ని మనసులోనే అదుముకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుంది. కులిమిలో నుండి వస్తున్న గాలిలా ఉంది ఆమె ఊపిరి. దిగి దగ్గరకు వెళ్ళి చూశాడు నదిలోకి. నీరు వికటాటహాసం చేస్తున్నట్లు సుడులు తిరుగుతూ ప్రవహిస్తోంది. ఉద్రేకాలకు లొంగని, ఉద్వేగాలకు పొంగని ఉదాత్త మనస్కుడే నిలబడ్డాడు ఆ వైపు చూస్తూ. బాబు, మనం, రంగదాస్ అడిగాడు మెల్లగా. ఆ ఒడ్డు వైపు వెళ్దాం అంటూనే వచ్చి జీప్లో కూర్చున్నాడు. చెట్లను గట్లను తప్పిస్తూ జీప్ నడుపుతున్నాడు రంగదాస్. ఏటి అంచుకు దగ్గరగా కారు అక్కడ ఆగిపోవడంతో రాజారావు, గోపన్న చెట్ల మధ్య నుండి వారి వైపే పరిగెత్తుకు వస్తున్నారు. ఇక ముందుకు నడపటం రంగదాస్కు సాధ్యపడటం లేదు. అది గమనించిన రఘురామ్ దిగాడు. అతడి ఆసరాతో దిగింది వసంత. ఆ రాళ్లలోనే కొద్ది దూరం నడిచారు. చెట్ల మాటున చిన్న ఆలయ శిఖరం, క్రిందిగా ఓ దేవతామూర్తి నీటికి దగ్గరగా కనిపిస్తోంది. ఏమండి, అతడు చెయ్యి పట్టుకుని ఆపి అంది వసంత. అమ్మవారి దేవాలయంలా ఉంది, ఒక్కసారి దర్శనం చేసుకుందాం. రఘురామ్ మౌనంగా ఆమెను అనుసరించాడు. శిథిలమైపోయే కట్టడం ఎన్ని వరదలను చూసిందో, ఎంతమంది తల్లుల ఆక్రోశాలను చూసిందో. కొద్ది నిమిషాలకు ఆ ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టారు ఆ ఇరువురు. గుప్పెడి గుండెల్లో కొండల్లాంటి అనుభూతులు. కెరటానికి చిరు కెరటం కదిలినట్లు, బింబాన్ని చూసి ప్రతిబింబం నవ్వినట్లు, ధ్వనికి ప్రతిధ్వని మారు పలికినట్లు, అపూర్వ అర్ధస్పందన వారి గుండెల్లో చీల్చుకుని అణువణువులో ప్రసరించినట్లుంది. కిరణ్ బాబు, ఆ మాతృమూర్తి పిలుపు ఆద్యంతాలు లేని విశ్వాన్ని దూసుకుపోయిందేమో. అనంత ప్రకృతి నిశ్చేష్టురాలే అర్ధనిమీలిత నేత్రాలతో చూస్తున్నట్లుగా ఉంది. గర్భగుడి ముందున్న మండపంలో ఈ ప్రపంచంలో మరెవరితోనూ తనకు సంబంధం లేనట్లు అనాథలై అచేతనంగా పడి ఉన్నారు కిరణ్, కళ్యాణి. వసంత కిరణ్ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని అతని నుదుటికి తన తల ఆనించి శోకదేవతే అయింది. విచలితుడయ్యాడు రఘురామ్. మెల్లగా రెండడుగులు ముందుకు వేసి కళ్యాణి ముఖంలోకి చూశాడు. అందాక అణుచుకున్న కన్నీరు జలపాతంలా అతడి నయనాంచలాల నుండి ప్రవహిస్తోంది. ఈ హృదయ విదారకమైన దృశ్యానికి రంగదాసు ప్రకృతితో పాటు ప్రేక్షకుడయ్యాడేమో. వసంత అరుపు విని అటు పరిగెత్తుకు వచ్చిన రాజారావు క్షణకాలం కంపించిపోయాడు. పగిలిపోయే గుండెలను పదిలపరుచుకోకుండానే వెళ్ళి కిరణ్ చేతులు పట్టుకున్నాడు. కొద్ది క్షణాలకు రఘురామ్ అన్నాడు లేవకుండానే, కళ్యాణి క్షేమంగా ఉంది రాజారావు. నా అల్లుడు కిరణ్ కులాసాగా ఉన్నాడు పెద్దగా అన్నాడు రాజారావు. వసంత లేచి అతని ముఖంలోకి చూసింది. పశ్చాత్తాపం అతడి అణువణువును దహించినట్లుంది. కమిలిపోయిన ముఖంలో సంతోష ఛాయలు అప్పుడే తొంగి చూస్తున్నాయి. మెల్లగా లేచి భర్త దగ్గరకు వెళ్ళింది ఆమె. ఎర్రని ఆమె కళ్ళల్లో ఏదో ప్రశాంతత. రఘురామ్ ఆమె చేతిని పట్టుకున్నాడు. కళ్యాణి నుదుటి మీద చేయి వేసింది ఆమె. ఆమె పెదవులపై ఏదో కాంతి చిరునవ్వై మెరిసింది. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దామండి, అతడి ముఖాన్ని తన వైపు తిప్పుకుని అంది. అప్పటికే రాజారావు కిరణ్ను తన రెండు చేతుల్లో పడుకోబెట్టుకుని లేచాడు. రంగదాసు జీప్ కోసం పరిగెత్తాడు. రఘురామ్ లాలనగా వసంత తల నిమిరాడు. వసంత, కళ్యాణి నీకు తగ్గ కోడల్లాగే ఉంది కదూ, పూసిన మొగ్గలాటి పసిడి హృదయం. వసంత కళ్ళతోనే నవ్వింది అతడి మాటలకు.
పక్కనే ఉన్న దేవి పాదాల కుంకుమను తను పెట్టుకుని కళ్యాణి నొసటను పెట్టిందామె. జీప్ వచ్చింది. రాజారావు కిరణ్ను లోపల పడుకోబెడుతున్నాడు. రఘురామ్ కళ్యాణిని తన చేతుల్లోకి తీసుకుని లేచాడు. వసంత అతన్ని అనుసరించింది. చిత్రమైన జీవితంలో అతి విచిత్రమైంది ప్రేమ. అందమైన జీవితంలో తివిని భూమి మీదకు దింపి గతాన్ని వర్తమానాన్ని జయించి మనోహరమైన భవిష్యత్తుకు మహాస్వాగతం చెప్పగల శక్తి దానికే ఉందేమో. ప్రేమ జీవితాలను కలుపుతుంది. ఆ జీవితాలను చైతన్య స్రవంతిలో ముంచెత్తుతుంది. ప్రేమోద్వేగంలో ఆర్ద్రమై కరిగి ఉరిగిపోయే క్షణాలలో ద్వేషాగ్ని హాలాహలమై ప్రత్యక్షమైతే ఆ జీవన పదంలోని తలపు మలుపుల కావల ఏముందో ఎలా తెలుసుకోగలరు? ఏదో సాధించాలనే తపన, ఏదో పొందాలనే కోరిక, వెల్లువలై పొంగే ఆలోచనల ప్రవాహంలో తృణప్రాయమే కొట్టుకుపోయే జీవితాలకు ఆశించిన అమృతధారులు దొరికేదెప్పుడో. స్వర్గలోకం నుండి కురిసిన అమృతం ఏ దివ్యత్వంలోని వెలుగును మెరుగులు దిద్దేందుకు వారి ఆయువు పోసిందో. 12 దాటాక హాస్పిటల్లో స్పృహ వచ్చింది వారికి. కళ్యాణి భయంకర పీడకల నుండి తేరుకున్నట్టుంది. కనురెప్పలను బరువుగా తెరిచింది. మీరు అత్తయ్య గారు? తడబడే ఆమె మాటలకు చిన్నగా నవ్వింది వసంత. ఆమె నుదుటి మీద చెయ్యి వేసి లాలనగా, కిరణ్ బాబు. ఆమె ప్రశ్న పూర్తి కానే లేదు. మధ్యలోనే అంది వసంత, నీకోసమే కలవరిస్తున్నాడు, అడుగు. నన్ను క్షమించు కిరణ్. తన తండ్రి స్వరాన్ని అటు చూడకముందే గుర్తుపట్టింది ఆమె. సంభ్రమాశ్చర్య హర్షోల్లాసాలు ఆమె మనసులో ఒకదాని తర్వాత ఒకటి చోటు చేసుకున్నాయి. కిరణ్కు రాజారావు మాటలు వినిపించడం లేదేమో. తన వైపు చూసే కళ్యాణి కళ్ళలోకి చూశాడు చిరునవ్వుతో. వారి కళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నాయో. కళ్యాణి జీవితంలో వసంతోదయమైనట్లు ఆమె అణువణువు విరియబూస్తోంది. అంతేనండి, ఈ విధంగా కిరణ్ కళ్యాణిల కథ సుఖాంతమైంది. చిన్నప్పుడు జరిగిన బొమ్మల పెళ్ళి 7 అడుగుల అనుబంధమై 7 జన్మల బంధమవుతుందన్నది వారి విశ్వాసం.